నిజామాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రచారానికి ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. పలు డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న గణేష్ గుప్తాకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తాతో మా ప్రతినిధి దివాకర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరంలో అన్ని డివిజన్లను పర్యటిస్తూ ప్రజలతో మమకమవుతున్నారు. ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఎటు చూసినా కానీ అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ప్రచారం కోసం మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? చాలా మంచి స్పందన వస్తుంది. ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మంగళారతులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మరి ప్రజల ఆశీర్వచనాలు, పువ్వులు చల్లడం, ఆశీర్వాదాలు ఇవ్వడం, ఇదిగో మీరు చూడండి మా సోదరమని ఇక్కడ మంగళారతి తీసుకొని వస్తుంది. ఈ విధంగా మాకు ఇదే అనుభవం ప్రతి ఇంటికి కూడా మాకు చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి సీసీ రోడ్డు ఇక్కడ పూర్తయింది. అయితే నగరంలో ఎక్కడ పోయినా ఏ వీధిలో పోయినా కూడా మాకు ఇదే పరిస్థితి. ఈ విధంగా చూడండి మా సోదరమని ఒక ఆమె ప్రేమతో ఈ రాఖీ కట్టడం కావచ్చు, అదేవిధంగా విజయ తిలకం దిద్దడం కావచ్చు, పువ్వులు చల్లడం కావచ్చు, మాకు అడుగడుగున ఇదే ఎక్స్పీరియన్స్. ఎక్కడ పోయినా కూడా మాకు ఇదే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి వాళ్లకు ఇంటి ముందర రోడ్లు అయినటువంటి విషయం కావచ్చు, లేదా డ్రైనేజ్ సమస్యలు తిన్నటువంటి విషయం కావచ్చు, వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు వచ్చినటువంటి విషయం కావచ్చు, 24 గంటలు కరెంట్ వచ్చేది కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు స్వాగతం పలుకుతూ తప్పకుండా మీరే గెలుస్తారు, మీరే గెలవాలని చెప్పేసి కూడా ఆశీర్వదిస్తున్నారు. అమ్మ ఎవరు కొట్టేస్తారమ్మా? సో సార్, నగర ప్రజలకు ఏ విధంగా అభ్యర్థిస్తారు సార్? వాళ్ళకి ఏమని చెప్తారు? నగర ప్రజలకు ఏమని అప్పీల్ చేస్తారు? నగర ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు అభివృద్ధే ధ్యేయంగా మేము పనిచేసాం. మరి మళ్ళీ తిరిగి మాకే గెలిపించినట్టయితే మన శాంతియుతంగా నిజామాబాద్ పట్టణం ఉంటుంది. 10 సంవత్సరాల్లో ఎంత శాంతితో అయితే ప్రజలు నిజామాబాద్లో ఉన్నారో, అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేసినాము, మళ్ళీ అదే కొనసాగుతుందని చెప్పేసి నిజామాబాద్ నగరాలకు నేను మా ప్రజలకు మాటిస్తూ ఉన్నా. మళ్ళీ ఇచ్చినటువంటి కొత్త మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, స్థానికంగా నేను ఇచ్చే 24 గంటల వాటర్ గ్యారంటీ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతామని చెప్పేసి నేను నగర ప్రజలకు మాటిస్తూ ఉన్నా. తప్పకుండా నన్నే గెలిపించాలని, నన్నే ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్పి బిగాల గణేష్ గుప్తా గారు అంటున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని కూడా గణేష్ గుప్తా గారు చెప్పారు. శ్రీకాంత్, దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.